మాటలు తప్ప చేతలు కాని ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ నాయకులు జెడ్పీటీసీ నాగం కుమార్ అన్నారు. గత 5 రోజులుగా ఫీల్డ్ అసిస్టెంట్లు చేస్తున్న నిరవధిక సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ నాగం కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానని కేసీఆర్ ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చాక కాంట్రాక్ట్ ఉద్యోగులను నిరుద్యోగులను విస్మరించారన్నారు. గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మల్యాల నరసయ్య మాట్లాడుతూ, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని హామీ ఇచ్చిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక హామీలను తుంగలో తొక్కారన్నారు. ఈ కార్యక్రమంలో మరిగడ్డ సర్పంచ్ నేతికుంట జలపతి, ఎంపీటీసీలు మేకల గణేష్, పులిరేణుక సత్యం, వేల్పుల వనజ దేవస్వామి, మాజీ సర్పంచ్ గొట్టె ప్రభాకర్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ చింతపంటి రామస్వామి, ఉప సర్పంచ్ గంటా మల్లేశం, నాయకులు బొజ్జా మల్లేశం, లింగంపల్లి అజయ్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ మండల అధ్యక్షుడు నేదురి మధు జోసఫ్, యాస శ్రీనివాస్, నాగలక్ష్మి, కమలాకర్, ప్రవీణ్ మండల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల ఐక్యత, ఫీల్డ్ అసిస్టెంట్ల ఐక్యత, ఉద్యోగ భద్రత, ఫీల్డ్ అసిస్టెంట్ల ఐక్యత, ఫీల్డ్ అసిస్టెంట్ల ఐక్యత, ఫీల్డ్ అసిస్టెంట్ల ఐక్యత, ఫీల్డ్ అసిస్టెంట్ల ఐక్యత, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, కనీస వేతనం, కనీస వేతనం, కనీస వేతనం ప్రభుత్వం ఉంటే. 5వ రోజు ఎంపీడో ఆఫీస్ ముందు ఫీల్డ్ అసిస్టెంట్ గారులు 5వ రోజు నిరవధి దీక్ష నడుస్తూ ఉంది. వారికి మద్దతుగా సిఐటిగా రాష్ట్ర నాయకత్వం మద్దతు ఇవ్వాలనేది తెలపడం జరిగింది. పూర్తి స్థాయిలో వారు ఏ కార్యక్రమం తీసుకున్నా సిఐటి అండగా ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ మల్లా కేంద్రంలో గత 5 రోజులుగా నిరోధక దీక్ష చేస్తున్న సందర్భంలో వారందరికీ మద్దతు తెలపడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ సీనియర్ నాయకత్వం అంతా సర్పంచ్లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, యువ నాయకులు మేమందరం కలిసి వారికి మద్దతు తెలపాలని చెప్పేసి రావడం, ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్ర 4779 జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మా సోదరులందరూ కోరడం, దానికి ప్రభుత్వానికి ఏమాత్రం సిద్ధసిద్ధి లేకుండా పట్టించుకోవడం నిజంగా దురదృష్టకరం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2006లో ఈ దేశం మొత్తం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల ధర్న 5వ రోజు చేరుకుంది. ఈ 5వ రోజు చేరుకున్న మా ఉపాధి హామీ సిబ్బందికి మద్దతుగా మన గౌరవ డిప్యూటీసీ రామ్ కుమార్ గారు, మన గౌరవ సర్పంచులు, అన్ని గ్రామాల గౌరవ సర్పంచులు, అన్ని గ్రామాల గౌరవ ఎంపీటీసీలు, అన్ని గ్రామాల గౌరవ ఉప సర్పంచులు, అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు అందరికీ మా కృతజ్ఞతలు. మా ప్రభుత్వం మా సమస్యలపై వెంటనే స్పందించాలని గవర్నమెంట్ కోరుతున్నాం. పార్టీ శాతం జీవోను 4779 జీవోను పట్టుకొచ్చి మా ఫీల్డ్ అసిస్టెంట్ల బతుకులు రోడ్డుపై వేయడం గవర్నమెంట్కు సమంజసం కాదు. మాకు ఈ 4779 జీవోను వెంటనే రద్దు చేసి మా ఫీల్డ్ అసిస్టెంట్ బతుకుల్లో వెలుగు నింపాలని గవర్నమెంట్ కోరుతున్నాము. అలాగే కనీస వేతనం 21,000 రూపాయలు అమలు చేయాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాము. 2006 నుంచి వెళ్ళి మేము ప్రభుత్వానికి మా గ్రామాలలో మేము ప్రతి ఎనీ వర్క్ అయినా అని మేము నుండి నడిపిస్తున్నాము. మాకు మా ఫిలాషన్ యూనియన్కు మద్దతుగా వచ్చిన మన కాంగ్రెస్ పార్టీ మా మండల్ జెడ్పీసీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చెల్లించాలనేటువంటి నిబంధన చాలా కఠినతరమైనది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంకుడు గుంత గ్రామంలో ఒక ఇంకుడు గుంత కట్టుకున్నప్పుడు కూడా ఒక జాబ్ కార్డు వీళ్ళు క్రియేట్ చేస్తారు. మరి ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు వారు పని వారికి వేరే వ్యవసాయ పనులు ఉన్నప్పుడు ఈ ఉపాధి హామీ పనికి పోయేటువంటి అవకాశం లేదు కాబట్టి మరి అటువంటి నిబంధన పెట్టి వీరిని ఇబ్బందికి గురి చేయడం చాలా బాధాకరం. మరి అదేవిధంగా 151 జీవో ప్రకారం మరి కనీస వేతనం 17,500 రూపాయలు ఇవ్వాలని మరి ప్రభుత్వమే జీవోను విడుదల సందర్భం. మరి ఇప్పుడున్నటువంటి ఈ ధరలకు అనుగుణంగా వారి యొక్క కనీస వేతనాన్ని 21,000 రూపాయలకు చేయాలని మరి డిమాండ్ చేస్తూ, మరి అదేవిధంగా మరి గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా
మరి ముందుగా ఎక్స్పోజ్ చేసేది మరి ఉపాధికి సంబంధించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లనే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.